हेलो अंडी, नेनु मी दिव्या। वेलकम टू दिव्यास किचन एंड व्लॉग्स। ईरोज वीडियो लो ओक स्पेशल रेसिपी चूपिंचबोतुन्नानु। अदे चिक्कुडावकाय लेदा चिक्कुडकाय नेलव पचडी कूडा अनच्चु। चाला अंटे चाला टेस्टीगा उंटुंदंडी। एप्पुडू रूटीन गा तिने आवकाये काकुंडा ई वर्षाकालंलो కారం కారంగా పుల్ల పుల్లగా ఒకసారి ఇలా చిక్కుడుకాయలతో ఆవకాయని చేసి తిని చూడండి, వావ్ అనాల్సిందే। ఈ చిక్కుడుకాయలు మన హెల్త్ కి కూడా చాలా మంచివి। అలాగే ఈ చిక్కుడుకాయల్లో ఉండే గింజలు తినడం వల్ల కూడా మనకి మంచి పోషకాలు అనేవి బాడీలోకి చేరుతాయి। ప్రాసెస్ కూడా 10 మినిట్స్ లోనే అయిపోతుంది। ఎక్కువ టైం కూడా అవసరం లేదు। చిటుకలోనే చిక్కుడావకాయని ఎవరైనా సరే ఇట్టే ప్రిపేర్ చేసేయొచ్చు। సో మరి ఈ చిక్కుడావకాయ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా। ఈ చిక్కుడావకాయ కోసం ఫస్ట్ ఇక్కడ 1/2 కేజీ నార్మల్ చిక్కుడుకాయల్ని తీసుకోవాలి। వీటిని ఆవకాయ చేసి ముందు శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని ఇలా 2 ఇంచ్ ముక్కలుగా నారలేమీ లేకుండా తీసేసి కట్ చేసుకోవాలి। ఈ చిక్కుడుకాయ ఆవకాయకి ఎప్పుడూ గింజ ముదురుగా ఉన్న చిక్కుడుకాయల్ని మాత్రమే తీసుకోవాలి। ఇలా తీసుకున్న కాయల్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఈ చిక్కుడు ఆవకాయలోకి ఆవపిండిని ప్రిపేర్ చేసుకుందాం। ఒక స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి। గ్రామ్స్ లో చూసుకుంటే 20 గ్రామ్స్ వరకు తీసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు, గ్రామ్స్ లో అయితే 10 గ్రామ్స్ వరకు వేసి ఆవాలు మెంతులు వేగి కలర్ చేంజ్ అయ్యి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి। ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పిండిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో 1 1/2 కప్పుల వరకు వేరుశనగ నూనె తీసుకోవాలి। వెయిట్స్ లో చూసినట్టయితే 355 ml వరకు ఆయిల్ ని వేసుకోవాలి। ఎప్పుడైనా ఏ పచ్చడికైనా వేరుశనగ నూనెని గాని పప్పుల నూనెని మాత్రమే వాడాలి। అప్పుడే ఏ పచ్చడైనా టేస్ట్ చాలా బాగుంటుంది। నూనె కొద్దిగా వేడైన తర్వాత వాష్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి। ఇలా లైట్ గా ఆయిల్ చిటపటలాడడం తగ్గిన తర్వాత ఈ చిక్కుడుకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో పచ్చడి తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ పచ్చసెనగ పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 7-8 ఎండుమిర్చి ముక్కలు, కొన్ని కరివేపాకు ఆకులు వేసి 1 మినిట్ పాటు వేయించుకోవాలి। అలాగే కొద్దిగా క్రష్ చేసిన 10-15 వెల్లుల్లి రెబ్బల్ని వేసి 3 మినిట్స్ పాటు వేయించుకోవాలి। 3 మినిట్స్ వేయించాక ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి। పూర్తిగా చల్లారిన తర్వాత వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్లో వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పిండిని వేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 కప్ వరకు కారం, ml లో చూసుకున్నట్టయితే 125 ml వరకు వేసుకోవాలి। అలాగే 1/2 కప్ వరకు ఉప్పుని వేసుకోవాలి। వెయిట్స్ లో చూసుకున్నట్టయితే 60 ml వరకు వేసుకోవాలి। ఏ పచ్చడికైనా కారం కంటే ఉప్పు ఎప్పుడు తక్కువగానే వేసుకోవాలి। ఒకవేళ సరిపోకపోతే తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియెంట్స్ కలిసేలా బాగా కలుపుకోవాలి। మనకి కలుపుతున్నప్పుడు ఆయిల్ ఎక్కువ అనిపించినా ఆవకాయ ఊరుతున్న కొద్దీ ఆయిల్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది। మనం తీసుకున్న 1/2 కేజీ చిక్కుడుకాయలకి నేను చెప్పిన ఈ కొలతలు కరెక్ట్ గా సరిపోతాయండి। ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఆవకాయలో ఉండే పులుపు టేస్ట్ కోసం 3 నిమ్మకాయల్ని ఇలా రసం తీసుకుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। నిమ్మరసం ప్లేస్ లో చింతపండుని గుజ్జులా చేసి ఉడకపెట్టుకునైనా తీసుకోవచ్చు। ఇలా బాగా మిక్స్ చేశాక కొద్దిగా టేస్ట్ చూడండి। మనం యాడ్ చేసిన ఉప్పు, కారం, పులుపు వీటిలో ఏం తక్కువైనా చూసి యాడ్ చేసుకోవచ్చు। నాకైతే చాలా పర్ఫెక్ట్ గా అన్ని సరిపోయాయండి। ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆవకాయని మూత పెట్టేసి 3 రోజుల వరకు అలా ఊరనివ్వాలి। 3 డేస్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి। ఇలా ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది। ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా ఒకసారి కలుపుకోవాలి। కలిపిన తర్వాత ఈ ఆవకాయని అంతా ఒక జాడీలోకి గానీ ప్లాస్టిక్ జార్లోకి గానీ తీసి పెట్టుకోండి। బయట ఉంచి స్టోర్ చేసినట్టయితే మాక్సిమం 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది। అదే ఫ్రిడ్జ్ లో ఉంచితే 5 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు। ఈ చిక్కుడావకాయని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఆ రుచే వేరు, మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత బాగుంటుంది। సో ఫ్రెండ్స్, చిక్కుడావకాయని ఎలా చేయాలో చూసారుగా। మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో మాకు కామెంట్స్ లో మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేసుకోండి। అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి। మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।